సభకి నమస్కారం. నమస్కారం. మోస్ట్ వైబ్రెంట్లీ, కోషింగ్లీ, స్పార్కింగ్లీ అండ్ కూలెంట్ అయిన ఫిట్ మనోహర్ గారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నేను ఫిట్ మనోహర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, చాలా అంటే చాలా. రీసెంట్గానే మంచు విష్ణు ఎక్సర్సైజెస్ మీద ఒక ట్రోల్ చేశారు. ఫిట్ మనోహరా, మంచు విష్ణు అంటే నాకు మంచు విష్ణువే బాగా ఇష్టం. నిజం, ఏ ఐర్లాండ్ ఇంగ్లాండ్ మీద నగ్గలేదా? ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే, మంచు విష్ణు గారు వర్కౌట్ ఫామ్ అసలు బాగలేదని చెప్తున్నారు. నేను మంచు విష్ణు గారు ఎక్సర్సైజ్ చేసిన వీడియో చూశాను. యాక్చువల్గా మంచు విష్ణు గారు ఆ వీడియోలో చాలా బాగానే చేస్తున్నారు. వీడియో తీసిన యాంగిల్ బాగలేదు, అండ్ దట్ టు ఓన్లీ వన్ రెప్నే కవర్ చేశారు, అండ్ దట్ టు రెస్ట్ అయ్యే టైంకి తీసిన షాట్ని ఆ వీడియోలో పెట్టారు. దాన్ని కేవలం ట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఫిట్ మనోహర్ గారు దాన్ని ట్రోల్ చేశారు. అప్పుడు ఒక తాత సైకిల్ గాలికి ప్యాచ్లు కొట్టేవాడు అనమాట, సేమ్ అది గుర్తొస్తుంది నాకు. ఫిట్ మనోహర్ గారు సైకిల్ గాలి కొట్టేవారు అంటున్నారు కదా, నాకు ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. అప్పుడు ఒక తాత సైకిల్ గాలికి ప్యాచ్లు కొట్టేవాడు అనమాట, సేమ్ అది గుర్తొస్తుంది నాకు. నా బ్రీతింగ్ టెక్నిక్ అంటే అది వేరే ఉంటుందన్న. నోటితో గాలి ఊదినట్టు ఊతడం కాదు. ఇన్స్టాగ్రామ్లోనో లేదా గూగుల్లోనో సెర్చ్ చేయకండి అన్న, మంచి ప్రొఫెషనల్ కోచ్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోండి అన్న. అన్న, మీరంటే నాకు ఇష్టం, నేను మీ ఫ్యాన్ని, అందుకే చెప్తున్నా. ఇక సెకండ్గా చూద్దాం. ఫిట్ మనోహర్ గారు చేసిన వీడియోలో సగం పైగా యూనిక్ గేమర్ గారి పైన చేశారు. నేను యూనిక్ గేమర్ గారికి కూడా పెద్ద ఫ్యాన్. తప్పులు అందరూ చేస్తారు. ఏదో ఒక వీడియోలో చెప్పి అతను రాంగ్ చేస్తున్నారు, అతను ఫాలో అవ్వద్దు అని చెప్తే అక్కడితో అయిపోతుంది. కానీ ఇంటెన్షనల్గా పర్సనల్ అసాసినేషన్ చేస్తూ, కామెడీ చేస్తూ, అతని పైన అతన్ని టార్గెట్ చేస్తూ వీడియోస్ రప్పించుకోవడం కొరకే చేస్తున్నారని అందరికీ తెలిసిలా చేసి ఇతను ఎదవవుతున్నాడు. ఒక వీడియోలో పుంజు గారు ఇండియన్ స్టాండర్డ్స్ వే ప్రోటీన్ అని చెప్పి మాట్లాడారు. దానికి బదులుగా ఫిట్ మనోహర్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. అంటే ఏంటి భయ్యా, ఇండియన్ స్టాండర్డ్స్, జపాన్ స్టాండర్డ్స్, చైనా స్టాండర్డ్స్ ఇలా ఏమైనా సెపరేట్ ఉంటాయి? ఇండియన్ స్టాండర్డ్స్ ప్రోటీన్ అంటే వేరే కంట్రీతో పోలిస్తే చాలా లో క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. మాల్ట్రోడక్షన్ మెజారిటీ ఆఫ్ ఇండియన్ సప్లిమెంట్స్లో యాడ్ చేస్తారు, కానీ ఫారెన్ సప్లిమెంట్ బ్రాండ్స్లో యాడ్ చెయ్యరు. ఫోన్స్లో కూడా ప్రొసెసర్లు, స్నాప్ డ్రాగన్స్ ఇండియాకి వేరే ఇస్తారు, ఫారెన్స్కి వేరే ఇస్తారు. దీని మీద కేసు కూడా నడుస్తుంది. అన్న, మీరంటే నాకు ఇష్టం, మరి మీరు ఇంకో తప్పు మాట్లాడారు, యాజ్ ఎ ఫ్యాన్గా మీరు మార్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో హనీ 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 ఏంటి భయ్యా, హనీ ఎందుకు భయ్యా అంత ఇష్టం, దానికన్నా పంచదార వేసుకో భయ్యా. హనీ అంటే క్యాలరీస్ గైస్, ఒక టీ స్పూన్ హనీలో 100 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఈ వీడియోలో ఏం చెప్తున్నారంటే, హనీ కంట పంచదారే వాడండి, అది బెస్ట్ అని చెప్తున్నారు. షుగర్తో పోలిస్తే హనీలో జీఐ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. బ్లడ్లో షుగర్ లెవెల్ని షుగర్తో పోలిస్తే హనీ చాలా లేట్గా రీచ్ చేస్తుంది. షుగర్తో పోలిస్తే స్వీట్గా ఉంటుంది, సో మనం తక్కువ అమౌంట్కి సాటిస్ఫై అయిపోతాం. అండ్ షుగర్కి హనీకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మినరల్స్ అండ్ విటమిన్స్. యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద కూడా పనిచేస్తుంది. షుగర్తో పోలిస్తే హనీ 100 టైమ్స్ బెటర్, బట్ మీరు తీసుకునే క్యాలరీస్లో 5-8% క్యాలరీస్ మాత్రమే హనీ నుంచి రావాలి. ఇదొక్కటి చూసుకుంటే మీకు సరిపోతుంది. ఒక టీ స్పూన్ హనీలో 100 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక టేబుల్ స్పూన్ హనీలోనే 64 క్యాలరీస్ ఉంటాయి. ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన చార్ట్ ఇది. హనీ అంటే క్యాలరీస్ గైస్, ఒక టీ స్పూన్ హనీలో 100 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఒక టీ స్పూన్ హనీలో ఎంత ఉండదో తెలుసా, 21 క్యాలరీస్. ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పగలిగాడు చూసారా? ఒప్పుకొచ్చాను నీ కాన్ఫిడెన్స్కి, అందుకే నీకు ఫ్యాన్ అయ్యా. నెక్స్ట్ రాంగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ వర్కౌట్ ఫైదా అనిపించలేదు అంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో యూనిక్ గేమర్ గారు ఏమన్నారంటే, ప్రీ వర్కౌట్ వాడికంట ప్రీ వర్కౌట్ ఫుడ్ సంథింగ్ బనానా ఓట్స్ తీసుకోండి, ప్రీ వర్కౌట్ నాకు అంత ఫైదా అనిపించలేదు అని చెప్పారు. మీ ప్రీ వర్కౌట్ ఫుడ్ కానీ మీ స్లీప్ కానీ సరిగ్గా లేకపోతే మీరు ప్రీ వర్కౌట్ తాగినా మీకు అంత రిజల్ట్ ఉండదు, అంత ఎఫిషియన్సీగా వర్క్ చెయ్యదు. నార్మల్గా ఫిట్నెస్ ట్రై చేసే వాళ్ళకి ప్రీ వర్కౌట్ అసలు అవసరమే ఉండదు. మీ స్లీప్ని ప్రాపర్గా పెట్టుకుని ఆ అమౌంట్ని మీ ఫుడ్కి కనుక వాడుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అన్నా నెక్స్ట్ చూద్దామా, నేను మీ ఫ్యాన్ కాబట్టే చెప్తున్నా అన్న. జనాలు ఎరుపప్పులు కాదన్న, కాకపోతే నీ గురించి అయితే నాకు డౌటే అన్న.
ఎవరి గోల్కి ఆధారంగా వాళ్ళు ప్రీ వర్కౌట్ తీసుకుంటారు, ప్రీ వర్కౌట్ ఫుడ్ తీసుకుంటారు, స్లీప్ వేసుకుంటారు, వెయిట్ లిఫ్ట్ చేస్తారు. పుంజు గారు తన గోల్స్ ఆధారంగా ప్రీ వర్కౌట్ వద్దనుకున్నారు, దాని బదులుగా కాఫీ వాడుతున్నారు. నీ ఇష్టాలన్నీ వేరే వాళ్ళ మీద ఎలా రుద్దుతావన్నా, నీకు ప్రీ వర్కౌట్ ఇష్టమైతే పక్క వాళ్ళు కూడా వాడాలన్నా. మీరు కోచ్ అని చెప్పుకుంటారు కదన్నా, పుంజిగారు వర్కౌట్ ఎప్పుడైనా చూసారా? అతను జస్ట్ ఫిట్నెస్ కోసం చేసుకుంటానని చెప్తారు. అతలేం అథ్లెట్ కాదు, లేకపోతే బాడీ బిల్డర్ కాదు, అట్లీస్ట్ కోచ్ కూడా కాదు మీలా. అతను ఎందుకన్నా ప్రీ వర్కౌట్స్? మనం ఎక్స్పెక్ట్ చేసే ఫిట్నెస్కి గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, గుడ్ హైడ్రేషన్ ఉంటే సరిపోతుంది. వేరే సప్లిమెంట్స్ అవసరం లేదు. ఇఫ్ యువర్ గోల్స్ ఆర్ హై, ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ వీడియో చూద్దాం. తీసుకుంటున్నప్పుడు గూగుల్ లో తీసి ఆర్డర్ డైట్ చార్ట్ దుబ్బిసి వాడిస్తే ఇలాగే ఉంటాయి రిజల్ట్. మాలాంటి వాళ్ళు పెట్టుకుంటే డైటీషియన్ పర్సనల్ ట్రైనర్ హైర్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్. నిజంగా అన్న చెప్పినట్టుగా అన్న దగ్గర ట్రైనింగ్ తీసుకుందామని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళా. అన్న అచీవ్మెంట్స్ ఏంటా అని ఒకసారి సెర్చ్ చేశా ఇన్స్టాగ్రామ్లో. ఇన్స్టాగ్రామ్లో డైట్ హ్యాక్స్ అని చెప్పి, ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్ అని చెప్పి కొన్ని ఆణిముత్యాలు పెట్టారు. ఆ ఆణిముత్యాల్లో కప్ కేక్, షుగర్ జెల్లీతో పాటుగా ఓరియో బిస్కెట్ని కూడా యాడ్ చేశారు. ఆ మూడు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ఎలా అవుతాయన్నా? అసలు ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ అంటూ ఉంటాయా అన్నా? నువ్వే చెప్తావుగా క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి అని. హై థర్మల్ ఎఫెక్ట్ ఉన్న ఫుడ్స్ కానీ, అంటే చికెన్ ప్రోటీన్ ఫుడ్స్ కానీ, లేదా లో క్యాలరీస్ హై క్వాంటిటీ ఉన్న ఫుడ్స్ కానీ, అంటే వెజిటేబుల్స్, ఫుల్ మక్న తిన్న వెంటనే ఆకలేకుండా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ లాస్కి ఏమైనా యూజ్ అవుతుందేమో అని అనుకోవచ్చు. ఓరియో బిస్కెట్స్ ఎలా ఫ్యాట్ బర్న్ చేస్తాయన్నా? ఇల్లు అంటిచ్చేస్తాయన్నా ఫ్యాట్ని? తీసుకుంటున్నప్పుడు గూగుల్లో వెతికేసి ఆర్డర్ డైట్ చార్ట్ దొబ్బేసి వాడిస్తే ఇలాగే ఉంటాయి రిజల్ట్. అండ్ మాలాంటి వాళ్ళు పెట్టుకుంటే డైటీషియన్ని పర్సనల్ గూగుల్లోంచి దొబ్బేసి వాడొద్దని అంటున్నారు మీరు. మీరు వర్కౌట్ టిప్స్ అని ఇన్స్టాలో పెట్టారు, అవి ఎక్కడి నుంచి దొబ్బారన్నా? నెట్లోంచి కాదా అన్నా? మీరు దొబ్బచ్చు, వేరే వాళ్ళు దొబ్బకూడదా అన్నా? ఓ, మీరు కోచెస్ కాబట్టి దొబ్బచ్చా? ఈ స్క్రీన్ షాట్స్ అన్ని ఫిట్ మనోహర్ ఇన్స్టాగ్రామ్ నుంచే తీసిపడ్డాయి. ఇవన్నీ నెట్లోంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకున్నారు. ఇది నెట్లోంచి దొబ్బలేదా అన్నా? 6 feet ఉండి 100 kgs ఉన్న పర్సన్కి కొన్ని కొన్ని సందర్భాల్లో 2500 calories కూడా క్యాలరీ డెఫిషిట్ కింద కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఈచ్ మీల్కి 500 to 700 calories తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా 300-400 calories తీసుకుంటే అడుగు దెబ్బ అయిపోడా అన్నా? నేనంటే నీ ఫ్యాన్ని. నువ్వు ప్రొఫెషనల్ కోచు కదన్నా, వేరే వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు నువ్వు కొంచెం చూసుకోవాలి కదన్నా. ఒక క్లయింట్ టెస్టిమోనియల్ అని చెప్పి ఒక పిక్ పెట్టారు. దాంట్లో 9 days సిక్స్ కేజీస్ తగ్గారంట. వేరే పిక్లో 19 days 4 kgsే తగ్గారంట. ఏమన్నా ఫీజు తక్కువ కట్టారా? ఫస్ట్ పర్సన్కి 9 days 6 kgs తగ్గించావు, సెకండ్ పర్సన్కి 19 days 4 kgs తగ్గించావు. రైస్ అండ్ కాప్స్ అని మెన్షన్ చేసావు. రైస్ కాప్స్ ఒకటే కదన్నా, కాప్స్ అని మెన్షన్ చేస్తే సరిపోద్ది కదన్నా. నువ్వు వేరే వాళ్ళ కోడిగుడ్ల పైన ఈకలు పిక్తావు, నేను అందుకే పిక్తాను అన్న, నిన్నే ఇన్స్పైర్గా తీసుకున్నావు. నువ్వు అన్ని క్లయింట్ ఇన్ఫర్మేషన్స్ పెట్టావు. ఏ క్లయింట్ది సెకండ్ మంత్ది కానీ థర్డ్ మంత్ది కానీ రిజల్ట్స్ పెట్టలేదు. ఏ, వాళ్ళు నేను వదిలేసి వెళ్ళిపోయారా, లేకపోతే రిజల్ట్స్ రాక నువ్వే మానేసావా? పుంజిగారు మజిల్ లాస్ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఈ ఫోటోలో చూడండి, మీకు మజిల్ మాస్ ఎంతో కొంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఉన్న సైజ్ అయితే ఉంది. పుంజిగారు హనీ వాడినట్టు మీరు ఓరియో బిస్కెట్స్ వాడినట్టున్నారు, ఫ్యాట్ లాస్ చేయకుండా వెయిట్ లాస్ చేసినట్టున్నారు. సో మీ మజిల్ కూడా చాలా పోయింది. ఇదిగో మీకు పిక్, ఇదే నిదర్శనం. ఈ వీడియో సారాంశం ఏంటంటే, అన్న లాంటి వాళ్ళని కాకుండా వేరే నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని కానీ, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కానీ హైర్ చేసుకొని కోచ్ కింద. అన్న వీడియోస్ కామెడీ పర్పస్ చూద్దాం, ఫిట్నెస్కి వేరే వాళ్ళని చూద్దాం. ఇన్స్పైర్డ్ ఏ లాట్ ఫ్రమ్ యూ అన్నా.